హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చర్వితాపూర్ణ వ్లాగ్స్ దీపావళికి ముందు మా ఇంటికి మా అత్తయ్య మావయ్య వచ్చారు ఇంకా బెంగళూరు నుంచి మా హస్బెండ్ కూడా వచ్చారు సో మేము లంచ్కి బయటకు వెళ్ళాము ఆ రోజు మా ఊరి దగ్గరే ఏ ఫైవ్ అని ఒక మంచి రెస్టారెంట్ అయితే ఉంది అక్కడికే వెళ్తాం మేము ఏదన్నా అకేషన్ అయితే సో ఈరోజు లంచ్కి కూడా మేము అక్కడికే వెళ్ళాము ఈ రెస్టారెంట్ అయితే నెల్లూరు చెన్నై హైవే ఉంటుంది దాని మీద అయితే వస్తుంది మనకి వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది చాలా బాగుంటుంది యాంబియన్స్ అది కూడా చూడండి వచ్చేసాం మేమైతే రెస్టారెంట్కి పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది అండ్ ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఒక్కటే కాదు మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ కేఫ్ కాఫీ డే కూడా ఉంది అండ్ ఐస్బర్గ్ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్స్ కూడా ఉన్నాయి రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోదాం మెనూ చూసి ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నాము మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాము ఏ అకేషన్ అయినా ఇక్కడికి కాకపోతే ఎప్పుడు వచ్చినప్పుడల్లా మేము ఒకటే ఫుడ్ ఆర్డర్ చేస్తాం అనమాట ఇదర్ చికెన్ బిర్యానీ కానీ ఇంకా బటర్ నాన్ ఏదన్నా చికెన్ ఐటెం కానీ అలాగే ఆర్డర్ చేస్తాము బట్ ఈరోజు ఏదన్నా కొత్తగా ఆర్డర్ చేద్దామని చెప్పేసి స్టార్టర్స్ ఆర్డర్ చేశాము త్రీ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశాము నాన్ వెజ్ మా అత్త ఏమో నాన్ వెజ్ తినరు సో మా అత్తమ్మ అయితే నాన్ వెజ్ తినరు వెజిటేరియన్ సో తన కోసం పన్నీర్ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేశాము స్టార్టర్స్లో మేమైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా మేము లంచెస్ ఇంటికి వెళ్ళాక మా వాళ్ళు ఊరెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా సో ఇంకా మా అత్తయ్య వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికని గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చాము నేను ఇంటర్లో ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళడానికి ఈ రైల్వే స్టేషన్ నుంచే ఎప్పుడు వెళ్ళేవాళ్ళము సో ఆ మెమరీస్ అన్నీ ఇక్కడి నుంచే ఉన్నాయన్నమాట నాకు సో ఇంకా మా వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి మేమైతే బయలుదేరేసాము ఇంటికి రావడానికి ఎందుకంటే రోజు దీపావళి చూడండి కోతి భలే ముచ్చటగా కూర్చుని ఉంది మేమైతే పొద్దున్నే వెళ్లాల్సి వచ్చింది మా వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి సో అందుకని టిఫిన్ కూడా చేయలేదు సో గూడూరు దగ్గర కృతంగా రెస్టారెంట్ పెట్టారనమాట ఫుడ్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ జస్ట్ కాఫీ తాగుదామని ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఇలా డ్రింక్స్ అవి కూడా అమ్ముతున్నారు హైవే మీద చెన్నై వెళ్ళేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది గూడూరు దాటిన తర్వాత కొంచెం దూరంలో మేమైతే రెండు కాఫీ చెప్పి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటే కూర్చోడానికి వెళ్ళాము కాఫీ అయితే వచ్చేసింది ఇక్కడ కాఫీ చేయడానికి అయితే సెటప్ భలే పెట్టున్నారనమాట సెట్ చేసుకుని ఉన్నారు చూడండి ఫిల్టర్ చేసే కాఫీ అనమాట ఇంకా ప్రైజెస్ చూడండి మేము తీసుకున్న కాఫీ అయితే థర్టీ రూపీస్ అనుకుంటాను ఫిల్టర్ కాఫీ సో మేమైతే ఇంకా బయలుదేరేస్తున్నాం ఇంటికి మా ఊరికెళ్ళే రోడ్డు అయితే చూడండి ఎంత బాగుంటుందో అసలు చుట్టూ చెట్లు చాలా పీస్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లాంగ్ డ్రైవ్స్కి అలా వెళ్ళాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది రోడ్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది నేను మా హస్బెండ్ ఇంటిపైన దీపాలు వెలిగించడానికి అయితే వెళ్తున్నాము చిన్న చిన్న ఫ్లోటింగ్ దీపాలు వస్తాయి కదా అవైతే తెచ్చుకున్నాం మేము ఇంటి పైన వెలిగించడానికి మా ఇంటి దగ్గర అయితే అప్పుడే టపాసులు కాల్చడం స్టార్ట్ చేసేసారు కూడా మేమైతే ఇంకా దీపాలు వెలిగించడంలోనే ఉన్నాము మేము కూడా దీపాలన్నీ వెలిగించేసాము చూడండి ఎంత చక్కగా ఉందో అసలు చూడటానికి కింద ఉన్న మనీ ప్లాంట్ ఇంకా చెట్లు వాటికి ఇలా వైరింగ్లో డెకరేషన్ చేసామన్నమాట ఇవైతే నేను అమెజాన్లో తెప్పించాను చూడండి ఎంత బాగున్నాయో స్ట్రింగ్ లైట్స్ చాలా బాగుంటుంది లైట్ అయితే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇదంతా మా తమ్ముడు చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశాడు ఇంకా మా మమ్మీ అయితే నూనె దీపాలు పెడుతున్నారనమాట మా మమ్మీ దీపాలు పెడుతుంటే మా తమ్ముడు కూడా ఫొటోస్ తీసుకుంటున్నాడు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి చిన్నప్పుడైతే రెండున్నర వేలు పెడితే సంజ నిండా టపాసులు వచ్చేవి ఇవి చూడండి ఈ టపాసులు రెండున్నర వేలు అయినాయి చూడండి అసలు కాలవడానికి కూడా పది నిమిషాలు అయిపోయేటట్టున్నాయి అనమాట అంతగా ధరలు పెరిగిపోయాయి అసలు టపాసులు కాల్చాలంటేనే ఏంటో అనిపిస్తుంది ఈ ధరలు ఏంట్రా బాబు అని ఇక మేము కూడా టపాసులు కాల్చడానికి స్టార్ట్ చేసామన్నమాట మా హస్బెండ్ అయితే చిచ్చుబుడ్ వెలిగేస్తున్నారు నేను వీడియో తీసుకుంటానన్నానని అలా పెట్టారనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడానికి మా తమ్ముడు అయితే ప్యాకెట్ రాకెట్స్ తెచ్చుకున్నాడు వాటిలో సగం తుస్సుమన్నాయి ఒకటే ఒకటి చక్కగా పేలింది ప్లస్ ఇది ఒక్కట ఆ వీడియోలో కూడా వచ్చింది అది కూడా ఆ మాత్రమే పేలింది మరి దారుణంగా ఉన్నాయి అసలు రేట్లే అలా ఉన్నాయి అనుకుంటే ఈ టపాసులు కూడా ఒక్కటి కూడా పేలేటట్టే లేవు మా పాపకైతే ఫస్ట్ ఇవ్వాలి ఇది నెమలిలాగా లాగా పేలుతుంది ఇది ఎక్కువసేపు జరిగింది ఈ రాకెట్ పేల్చింది ఎవరో కానీ టూ మినిట్స్ పేలుతూనే ఉన్నాయి ఎంత పెట్టుకున్నారో ఏటో మరి కదండి సోషల్ సర్వీస్ అంటే మరి మనం ఎలాగో అంత పెట్టుకొనలేము వాళ్ళు కొని మన కనుల విందు చేస్తున్నారు చూసి ఆనందించడం ఎంత బాగుంటుందో నేనైతే కాకరొత్తుల బ్యాచ్ ఈ వీడియో చూసే వాళ్ళలో కాకరొత్తుల బ్యాచ్ వాళ్ళు ఎవరున్నారో ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మేమైతే పైనుంచి కిందకు మార్చాం టపాకాయలు కాల్చడాన్ని ఓ నాలుగు చిచ్చుబుడ్లు రెండు భూచక్రాలు ఇంకా పీకాక్ తొకటి అనమాట సో వాటిని ఆ పీకాక్ది కాల్చాలి వీడియో తీద్దాము అని నేనైతే అనుకున్నాను మంచిగా వీడియో తీయాలని కానీ అదేమో వెలిగించగానే పక్కకు పడిపోయింది అనమాట కిందికి వెళ్ళి మొత్తం రౌండ్గా తిరిగింది నేనైతే వీడియో కూడా తీదు ఇంకా మా హస్బెండ్ మా పాప మా మమ్మీ అందరూ ఇచ్చి కూర్చున్నారు అనమాట బయట మా నాన్న వచ్చి అయితే పాపని ఎత్తుకుని ఆడిస్తున్నారు కాసేపు అయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుందామని మా హస్బెండ్ అడిగి స్పెషల్గా తీర్చుకున్నాను అనమాట కానీ అనుకున్నంతగా రాలేదు సో అందుకని పెట్టలేదు సో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా ఈ వీడియోలో యాడ్ చేశాను దీపాలు వెలిగిస్తున్నప్పుడు తీసుకున్నాం అనమాట స్టార్టింగ్లో ఇంకా ఏదో ఏదో అయినప్పుడు ఇలా రెండు చిచ్చు బిడ్డ మధ్యలో నుంచి ఫోటో తీసుకున్నాం అన్నట్టు అది కూడా కరెక్ట్గా రాలేదన్నమాట సో అలాగా మా దీపావళి జరిగింది మీ దీపాలు ఎలా జరిగిందో కమెంట్ చేయండి